ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎందుకు టెంపర్ ఆడియో ఫంక్షన్లో తారకన్ ఇచ్చిన స్పీచ్ తన ఫ్యాన్స్కి అంత స్పెషల్. సాధారణంగా ఒక పబ్లిక్ పర్సనాలిటీ వేదికల మీద కానీ ఏవైనా ఈవెంట్లలో కానీ ఆడియన్స్ని ఉద్దేశించి ఏదైనా మాట ఇవ్వాలంటే చాలా ధైర్యం కావాలి, ఇంకా చాలా ఆలోచించాలి. ఏది పడితే అది మాట్లాడేసుకొని తర్వాత చేదులు పేసుకుందామంటే వాళ్ళ వ్యక్తిత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఇక మన టాపిక్కి వస్తే, టెంపర్ ఆడియో ఫంక్షన్లో తారకన్న ఒక మాట అన్నాడు. చేస్తా, చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు. మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి మూర్తి? నేను ఏ హీరోలను చూడలేదు, ఎక్కడా వినలేదు. ఆ స్పీచ్ ఎలా ఇచ్చాడంటో తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ కాకపోతేని. నిజానికి ఈ సినిమాకి ముందు తారకన్న కెరియరు మొదట్లో ఉన్నంత గొప్పగా అయితే ఏం లేదు. సరే, సినిమాలు అయితే చేస్తున్నాడు, కానీ తారకన్ ఇచ్చే పర్ఫార్మెన్సెస్కి ఈ స్టోరీ సరితూగట్లేదే అనే ఫీలింగు తన ఫ్యాన్స్తో పాటు చాలామంది నార్మల్ ఆడియన్స్ కూడా ఉండేది. అలాంటి టైంలో పూరి గారితో సినిమా అనౌన్స్మెంటు. చూస్తే అటు పక్క పూరి గారికి సక్సెస్ లేదు, ఇటు పక్క మన తారకన్నకి సక్సెస్ లేదు. ఏదో తేడా కొడుతుంది సీనా అని అనుకున్నారు అందరూ. పైగా వీళ్ళిద్దరు కలిసి చేసిన ఆంధ్రావాలా అనే పీడకలని పీడకలా కొట్టేశారు ఫ్యాన్స్ మొహానికి. అప్పటి వరకు లుక్స్ పరంగా పెద్దగా కేర్ తీసుకోడు అని విమర్శించే వాళ్ళకి గూబ గుయ్యమనేలా సిక్స్ ప్యాక్తో స్టైలిష్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. నాకు బాగా గుర్తు, కొత్త సంవత్సర కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. ఎక్కడ చూసినా జనాల నోట్లోంచి దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అని ఒకటే అరుపులు. ఈ హడావిడిలో టెంపర్ ఆడియో ఫంక్షన్ రానే వచ్చింది. ఫ్యాన్స్ అందరూ సాంగ్స్ విన్నారు, ప్రోమోస్ చూశారు, ట్రైలర్ చూశారు. ఓకే, తారకన్నని చాలా కొత్తగా చూడబోతున్నామని మాత్రం గట్టి క్లారిటీ వచ్చేసింది అందరికీ. ఇక లాస్ట్లో తారకన్న స్పీచ్ మొదలుపెట్టాడు. అప్పటి వరకు అంతా రెగ్యులర్ ఆడియో ఫంక్షన్ లాగే జరుగుతూ వచ్చింది. ఫ్యాన్స్ అందరూ అరుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఆ టైంలో తారకన్న ఒక మాట అన్నాడు. ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో, సినిమా బాగుంటుంది, బ్రహ్మాండంగా చేసాము, అద్దరు కొట్టేసాము, ఇరక్ కొట్టేసాము. ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందామనుంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను. ఈ ఒక్క మాటతో ఫ్యాన్స్ అందరికీ అర్థమైపోయింది తారకన్ మీద గట్టిగానే డిసైడ్ అయ్యాడని. ఏ ముహూర్తన ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తానని చెప్పాడో కానీ అప్పటి నుంచి వరుసగా విజయాలు. పైగా ప్రతి కథ కొత్తగా, ప్రతి కథలోనూ యాక్టింగ్కి స్కోప్ ఉండేలా చూసుకుంటున్నాడు. మధ్యలో మనకి ఏమాత్రం పరిచయం లేని బిగ్ బాస్ అనే రియాలిటీ షోని హోస్ట్ చేసి తన యాటిట్యూడ్, బిహేవియర్తో కెవ్వు కేక అనిపించాడంతే. ఇదంతా కాదు సామి, ఒక్క మాటలో చెప్పాలంటే టెంపర్ తర్వాత నుంచి సందు దొరికిన ప్రతిసారి దుమ్ము దులిపేస్తున్నాడనే చెప్పాలి. తారకన్నలో స్పెషాలిటీ ఏంటంటే ఈయన తన ఫ్యాన్స్కి పెద్ద ఫ్యాను. పర్సనల్గా నాకు నచ్చే విషయం ఏంటంటే ప్రతి ఈవెంట్లోనూ అభిమానులను ఉద్దేశించి దయచేసి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మీ కోసమే వేచి చూస్తూ ఉంటారు. ఈ ఆనందాన్ని కేవలం మీరే కాదు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్. ఆ తర్వాత కొరటాల శివగారితో ఒక సినిమా. ఆ తర్వాత ప్రశాంత్ నీలగారి డైరెక్షన్లో మరొక సినిమా. ఈ లైనప్ చూస్తుంటే భయ్యా, నాకెందుకు ఎత్తిన కాలర్ ఇప్పట్లో దిగే దాఖలాలు కనిపించట్లేదయ్యా. ఏది ఏమైనప్పటికీ తన అభిమానులని కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను అని తారకన్న ప్రామిస్ చేసింది ఈ స్పీచ్లోనే. ఇప్పుడు మనం చూస్తున్న వరుస విజయాలకి బీజం పడింది కూడా ఈ స్పీచ్ నుంచే. అందుకే తారకన్న అభిమానులకి ఈ స్పీచ్ అంటే చాలా స్పెషల్. సో గాయ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏ మూర్తయ్, ఈ వీడియో చూసావా తారకన్న గురించి అంట? మరి లేట్ ఏంటి?
జర లైక్ కొట్టి షేర్ చేయి.